హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, అది ప్రెస్ చేస్తే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే, ఏం లేదండి, నేను ఈ మధ్య కొంచెం లైక్ జిమ్కి వెళ్దాము, ఆరల్స్ ఇంట్లోనే కొంచెం వర్కౌట్స్ చేద్దాము అని అనుకుంటున్నాను. సో వాటి కోసం అన్ని డ్రెస్సెస్తో అయితే కంఫర్ట్ ఫీల్ అవ్వం. సో కొన్ని జిమ్ వేర్ ఐటమ్ అయితే లైక్ డ్రెస్సెస్ కానివ్వండి, లేకపోతే జిమ్కి ఏంటేంటి ఉండాలో అన్ని నేను తెప్పించుకున్నాను. అవేంటి అన్నది నేను ఇప్పుడు చూపిస్తూ ఉంటాను, చూసేయండి. ఫస్ట్ వచ్చేసి నేను ఒక టీషర్ట్ తెప్పించాను. అండ్ ఇది ఎంత బాగుంటుందంటే అసలు చాలా లైట్ వెయిట్ అన్నమాట, లైక్ మన మీద వేసుకున్న చాలా చాలా లైట్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఒక టీషర్ట్ అన్నమాట. ఇది వచ్చేసి నియాన్ పింక్ కలర్ టీషర్ట్ తీసుకున్నాను, నాకు పింక్ చాలా ఇష్టం. సో చాలా సాఫ్ట్ క్లాత్ అండ్ మెటీరియల్ వైస్ చాలా బాగుంది. అండ్ వీటి తాలూకా లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చూడండి. అండ్ మీకు కానీ లేదు, మాకు తొందరగా ఫైండ్ అవుట్ అవ్వట్లేదు అంటే మై హాల్ స్టోర్ లింక్ ఇస్తాను, దాంట్లో వెళ్తే నేను ఏంటంటే తీసుకున్నాను అన్నది మీకు అన్నీ వస్తాయన్నమాట. సో అది అండ్ నేను మ్యాక్సిమం చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లోనే చూపించడానికి ట్రై చేస్తాను, చూసేయండి. సో ఇది వచ్చేసి ఒక టీషర్ట్ తీసుకున్నాను, చాలా బాగుంది, చాలా అంటే చాలా మెత్తగా ఉంది. ఇది ఒక టీషర్ట్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యాంట్స్ కాంబో తీసుకున్నానండి. ప్రస్తుతానికైతే ఇవి తీసుకున్నాను. అండ్ ఇది కూడా ఎంత బాగుందంటే మెటీరియల్ చాలా అంటే చాలా బాగుంది. జిమ్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా అయితే ఇవి ట్రై చేయండి, చాలా బాగున్నాయి. అండ్ కొంచెం టాప్ బ్రాండ్స్, హై ఎండ్ ప్రైజెస్వి కూడా ఉన్నాయి. బట్ నేను ఏంటి అంటే మ్యాక్సిమం అందరూ తీసుకునేటట్టు ఉండాలి అన్న థాట్ తోటి కొంచెం తక్కువలో నేను మీకు చూపిస్తున్నాను, సో దట్ ఎవరైనా అఫోర్డ్ చేయగలరు అని. సో ఇది వచ్చేసి మనకి సైడ్ ఇలా ఉంటాయన్నమాట, టూ లైన్స్ వస్తాయి. ఇది ఒక ప్యాంట్ తీసుకున్నాను అండ్ ఇది ఒక ప్యాంట్ తీసుకున్నాను అన్నమాట. సో ఇది వచ్చేసి సైడ్ ఇలాగ రెడ్ అండ్ వైట్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ గ్రే కలర్ లైన్స్ వస్తాయి అన్నమాట. టూ ప్యాంట్స్ తీసుకున్నాను, ఇవి వచ్చేసి కాంబో అన్నమాట. బికాస్ ఇంకా నేను స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ఇవి తీసుకున్నాను. మీకు ఇంకా మంచి మంచివి దీంట్లో మోడల్స్ డిజైన్స్ కావాలి అనుకుంటే నేను ఇంకో వీడియోలో షేర్ చేస్తాను కావాలంటే మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందాక నేను మీకు పింక్ చూపించాను కదా ఆల్రెడీ, సో దాంట్లోనే ఈ బ్లూ కలర్ ఒకటి తీసుకున్నాను. సో బాగుంటుంది, ఇదైతే చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్ అది చూడండి, పర్ఫెక్ట్ జిమ్ వేర్లా ఉంటుంది ఇది. అండ్ ఇవేంటి అంటే మనకి చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట క్యారీ చేయడానికి అది. సో అది అండ్ ఇది ఒక టీషర్ట్ తీసుకున్నాను నేను. సో అన్నీ ఎక్కువ ఎక్కువ తీసుకోలేదు బికాస్ నేను ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి తక్కువ, మ్యాక్సిమం తక్కువ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కాంబో ఇంకా టూ టీషర్ట్స్ తెప్పించుకున్నాను నేను. బికాస్ టీషర్ట్స్ అనేవి ఉండాలండి, బికాస్ జిమ్ టైప్ అంటే మనకి స్వెట్టింగ్ అది పడుతూ ఉంటుంది. ఒకవేళ జిమ్కి అది వెళ్ళినా సరే స్వెట్టింగ్ అది పడుతూ ఉంటుంది, ఆర్ ఇంట్లో వర్కౌట్ అయినా సరే అంటే కొన్ని ఒక రెండు మూడుతో మనం అడ్జస్ట్ అవ్వలేం కదా. సో అందుకు ఇంకో టూ కాంబో టీషర్ట్స్ తెప్పించుకున్నాను. ఒకటి వచ్చేసి ఈ బ్లాక్ కలర్ తెప్పించాను. మనకి జస్ట్ ఇక్కడ ఇలా గ్రే కలర్ స్ట్రాప్లా ఉంటుంది అన్నమాట, అండ్ నెక్ దగ్గర కూడా ఇలాగ ఉంటుంది. సో ఇదొక టీషర్ట్ అండ్ ఇంకొకటి గ్రే కలర్ టీషర్ట్ తెప్పించాను నేను. సో ఈ టూ తెప్పించాను. అండ్ ఇది క్వాలిటీ ఎంత బాగుందంటే ఇది స్ట్రెచబుల్ అన్నమాట, లైక్ ఇది కొంచెం ఇలా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది మనకి. సో చూసారు కదా బాగుంటుంది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అందరికి తెలిసిందే నాది స్కిప్పింగ్ రోప్. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఫస్ట్ నేను మెల్లమెల్లిగా ఒకేసారి మనం ఏదైనా సరే ఏ వర్కౌట్ అయినా సరే మనం తొందరగా స్టార్ట్ చేసేదికూడదు, అంటే తొందరగా వెయిట్ తొందరగా రెడ్యూస్ అయిపోవాలి, మనం తొందరగా సన్నం అయిపోవాలి అన్నట్టు ఎప్పుడు ఆలోచించకూడదండి, మెల్లిమెల్లిగానే మనం చేయాలి. సో ఫస్ట్ నేను నాది స్కిప్పింగ్ రోప్ పాడైపోయింది, నేను స్కిప్పింగ్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ముందైతే. అందుకు నేను ఏం చేశాను అంటే ఈ స్కిప్పింగ్ రోప్ అయితే తెప్పించాను. ఇది వైర్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ వైర్ అండ్ ఇలా ఉంటుంది. అండ్ దీంట్లో మనకి నాకు మెయిన్గా బాగా నచ్చింది ఏంటి అంటే మనం లైక్ కౌంట్ చేసుకోకర్లేదన్నమాట ఎన్ని చేసాము ఎన్ని చేసామని. ఒక కౌంట్ అనేది మనం చేసుకుంటాం కదా, కౌంట్ చేసుకోకర్లేదు. ఇది స్కిప్పింగ్ ఒక రౌండ్ అవుతుంటే మనకి ఇక్కడ నంబర్స్ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట, ఆటోమేటిక్ నంబర్స్ వస్తాయి. మనం ఎన్ని రౌండ్స్ స్కిప్పింగ్ చేస్తామో అన్ని ఇక్కడ నంబర్స్ వచ్చేస్తాయి, ఈజీగా నంబర్స్ వస్తాయి అన్నమాట. సో మనం జస్ట్ స్కిప్పింగ్ చేసేసాక ఎన్ని చేసామని చూసుకోవచ్చు. సో అంత బాగా ఇది వర్క్ చేస్తుంది. ఇది నాకు దీంట్లో నచ్చింది ఇదే అన్నమాట, చాలా అంటే చాలా బాగుంది. నేను వీటి తాలూకా లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసి. జిమ్ వేర్ కింద నేను మా హస్బెండ్కి ఒక షూ తీసుకున్నాను అండి, బట్ కొంచెం వెట్గా ఉన్నాయి. సో నేను ఇప్పుడు చూపించట్లేదు, బట్
నేను పక్కనైతే పిక్ అటాచ్ చేస్తాను చూడండి, ఎంత బాగున్నాయి అంటే చాలా కంఫర్ట్గా ఉన్నాయంట, చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉన్నాయి. సో అవి మనమైనా యూస్ చేసుకోవచ్చు నార్మల్గా ఇంట్లో రెగ్యులర్గా వర్కౌట్స్ చేస్తున్న వాళ్ళకి. సో మనం బేర్ ఫుట్తో అయితే వర్కౌట్స్ అది చేయలేము, ఇన్ కేస్ మనం వాకింగ్కి, రన్నింగ్కి, జాగింగ్కి ఇలా వెళ్తున్నప్పుడు చెప్పులు అవి వేసుకుని వెళ్ళాము కదా, ఇలాంటి షూ ఉంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట. దాని తాలూక పిక్ అయితే నేను పక్కన అటాచ్ చేస్తాను, అండ్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అండ్ వీటన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకసారి మీరు చెక్ చేస్తే మీకు ప్రైజెస్ అది తెలుస్తాయి, అండ్ ఇవన్నీ చాలా అఫోర్డబుల్ రేంజెస్లో మీకు చూపిస్తున్నానండి, చాలా తక్కువ రేట్లో మీకు చూపిస్తున్నాను నేను. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నేను ఈ రెండు తెప్పించానండి. ఒకటి వచ్చేసి నేను ఆల్రెడీ ఒక జిమ్ వేర్ ఇన్నర్ యూస్ చేస్తున్నాను, ఇంకోటి వచ్చేసి తెప్పించాను అనమాట. అంటే మనకి ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు, వర్కౌట్స్ చేస్తున్నప్పుడు ఏంటి అంటే మంచి ఇన్నర్ ఒకటి ఉండాలి, మంచి డ్రెస్ అనే కాదు అంటే దానికి తగ్గట్టు ఇన్నర్ కూడా ఉండాలి. బికాజ్ ఈ ఇన్నర్ వల్ల ఏంటి అంటుందంటే ముఖ్యంగా మన లేడీస్కి ఏంటి అంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో బికాస్ ఇప్పుడు పోస్ట్ డెలివరీ దాని తర్వాత మనకి చాలా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, సో దానివల్ల ఈ జిమ్ వేర్ ఇన్నర్స్ వల్ల ఏంటి అంటే, అలానే నేను చెప్పట్లేదు వాళ్ళే యూస్ చేయాలని నేను చెప్పట్లేదు, ఇన్ రెగ్యులర్గా నేను చెప్తున్నాను, మనకి ఏంటి అంటే బ్రెస్ట్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయన్నమాట ఈ జిమ్ వేర్ అన్నవి, మెయిన్ వాటికి యూజ్ అవుతూ ఉంటాయి మనకి. సో వర్కౌట్స్ అది చేస్తున్నప్పుడు చాలా కంఫర్ట్గా ఉంటాయండి నార్మల్ ఇన్నర్స్ కంటే. ఇలా జిమ్ వేర్ ఇన్నర్స్ ఏంటి అంటే మనకి ఎలాంటి ప్రాబ్లం అది లేకుండా, మనకి ఎలాంటి పెయిన్ఫుల్ అది లేకుండా చాలా ఈజీగా ఉంటుందన్నమాట, అండ్ చాలా బాగుంటుంది, చాలా కంఫర్ట్ ఉంటుంది. మెయిన్ ఏంటి అంటే కంఫర్ట్ ఉంటుంది, మెయిన్ వర్కౌట్స్ చేస్తున్నప్పుడు ఇలాంటి జిమ్ వేర్ ఇన్నర్స్ అయితే మనకు కంఫర్ట్ ఉంటుంది. అండ్ దీంట్లో చాలా రకాల మోడల్స్ ఉంటాయి, నేను కిందనైతే డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను ఒకసారి చూడండి. సో ఇది వచ్చేసి నేను ఒకటి తీసుకున్నాను ఇది. సో అదనమాట, ఈజీగా ఇది పైనుంచి వేసేసుకుంటే సరిపోతుంది అంతే. అండ్ ఇది అండ్ ఇంకోటి ఏంటి తెప్పించానంటే స్లిమ్ బెల్ట్ తెప్పించానండి ఒకటి. ఇది జస్ట్ మనం ప్యాంట్ వేసుకునే ముందు ఇది వేసుకుని దీని మీద ప్యాంట్ వేసుకుంటే ఏంటి అంటే వర్కౌట్ అది చేసినా ఏమైనా అవునా మనకి స్వెట్ అనేది పడుతూ ఉంటుంది అనమాట. దీని లోపల ఉన్న మెటీరియల్ వల్ల మనకి స్వెట్ పట్టి మనకి టమ్మీ రెడ్యూస్ అవ్వడం కానివ్వండి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ చాలామందికి డౌట్ ఉంటుంది ఏంటి నిజమేనా అని, ఎస్ ఇది అయితే నిజమే అండి. నేను ఆల్రెడీ నేను మీకు ఒక ఏమంటారు స్లిమ్ ఫిట్ బెల్ట్ కాదు, నేను షేపర్ గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను చూడండి. సో అలాగే ఇది కూడా పనిచేస్తుంది, కాకపోతే అది ఏంటి అంటే మనం కొంచెం స్లిమ్గా కనిపించడానికి ఉంటుంది. ఇదేంటి అంటే నిజంగానే కొంచెం అంటే మొత్తం అంతా తగ్గిపోతామని నేను చెప్పట్లేదు, బట్ మీకైతే తేడా తెలుస్తుందండి నిజంగానే. ఫ్లాట్ టమ్మీ అయితే మీకు మ్యాక్సిమం వస్తుంది, అలా అని ఇది రోజు వేసేసుకొని ఉండకూడదు. వర్కౌట్స్ చేసినప్పుడు ఇది వేసుకుని దీని మీద ప్యాంట్ వేసుకుంటే మనకి ఏంటంటే దీని మెటీరియల్ వల్ల స్వెట్ పట్టి మనకి కొంచెం స్లిమ్ టమ్మీ అయ్యేటట్టు చూస్తుంది అనమాట. ఇది వచ్చేసి స్లిమ్ ఫిట్ బెల్ట్ అనమాట, ఇది కూడా స్ట్రెచబుల్ ఇది. సో వీటి తాలూకా లింక్స్, దీని తాలూకా లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. సో అది నేనైతే ఇవి తెప్పించాను ప్రస్తుతానికి జిమ్ వేర్. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే నేను ఇంకా హై ఎండ్ ప్రోడక్ట్స్ తెప్పించమంటే నేను తెప్పిస్తాను. సో అది ఇవాళ వీడియో, హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.